Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుతో చేతులు కలిపిన ఫలితం, పవన్కు అక్కడ నో ఎంట్రీ. నరేంద్ర మోడీ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఈసారి కూడా ఎంట్రీ ఉండేటట్లు లేదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కారణంగా విశాఖలోనే మోడీ 2 రోజులు ఉండబోతున్నారు. బీజేపీ మిత్రపక్షం హోదాలో ప్రధానమంత్రి కార్యక్రమాల్లో తను కూడా పాల్గొనాలని సహజంగానే పవన్ అనుకుంటారు. అయితే ఎంట్రీ దొరికేది అనుమానంగానే ఉందంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే 2 రోజుల పర్యటన పూర్తిగా అధికారికం. కార్యక్రమాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అందుకనే బీజేపీ మిత్రపక్షమే అయినా జనసేన అధినేతకు మోడీని కలిసే అవకాశాలు దాదాపు లేవని సమాచారం. అసలు మోడీ రాక సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లలో ఇప్పటివరకు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజునే ప్రభుత్వం దూరంగా పెట్టేసింది. ఈ విషయంలో కమలనాథులు ఎంత గోల చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మోడీ రాక సందర్భంగా బీజేపీ తరపున ఎంపీలు లేదా వీర్రాజు లాంటి వాళ్ళు పాల్గొనాలంటే ముందుగా జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాట్లాడుకుని ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎందుకంటే మోడీ పాల్గొనే కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనాలనేది పూర్తిగా ప్రధానమంత్రి కార్యాలయం ఇష్టం మీదే ఆధారపడుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. బీజేపీ నేతలకే ఇంకా సమస్యలున్నప్పుడు ఇక పవన్ను ఎవరు పట్టించుకుంటారు? జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన పేరుతో వీర్రాజు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు విశాఖలో కాస్త హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడిలో కూడా పవన్ ఎక్కడా కనబడలేదు. అంటే పవన్ను బీజేపీ నేతలే దగ్గరకు రానియటం లేదు. కారణం ఏమిటంటే సమస్యలపై పోరాటం పేరుతో చంద్రబాబు నాయుడుతో పవన్ చేతులు కలపడమే. పైకి తమ 2 పార్టీలే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామంటున్నారు. కానీ కమలనాథుల్లో పవన్పై నమ్మకం లేదు. అందుకనే మోడీ కార్యక్రమాల్లో పవన్ పాల్గొనటం బహుశా బీజేపీ నేతలకే ఇష్టం లేనట్లుంది. నరసాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా జరిగినట్లే ఇప్పుడు విశాఖలో కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది.